హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు అండర్ ఛానల్. సో ఈరోజు మేము విరూపాక్ష మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చాము. ఫస్ట్ మా హస్బెండ్ చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ కంటిన్యూ. సో విరూపాక్ష మూవీ మేము యాక్చువల్లీ ఒక 2 డేస్ ప్యాకేజ్ చూసాం, కానీ ఫ్రెండ్స్ ఫంక్షన్ అండ్ అవన్నీ ఉండడంతో కుదరలేదు అప్లోడ్ చేయడం. అండ్ ఈ లోపల ఆల్రెడీ US లో చాలా మంది హౌస్ఫుల్ షోస్ నడుస్తున్నాయి, అండ్ ఇండియాలో కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ రంజాన్ పండుగ సందర్భంగా కూడా ఫుల్ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇంకో 10 కోట్లు వస్తే కలెక్షన్స్ వైజ్ కూడా ఇట్ విల్ రీచ్ ద బ్రేక్ ఈవెన్. సో అది కలెక్షన్స్ వైజ్ చిన్న అప్డేట్. అండ్ ఈ మూవీ సుకుమార్ రైటింగ్స్తో వచ్చింది, స్క్రీన్ ప్లే బై సుకుమారు. అండ్ మనకి ఇంతకుముందు మూవీస్ చూసినట్లయితే 18 పేజెస్, కుమార్ 21 F, ఈ 3. అండ్ లైక్ డైరెక్టర్స్ కూడా లైక్ యునో ప్రతి డైరెక్టర్కి వాళ్ళ వాళ్ళ విజన్ ఒకటి ఉంటుంది. అది మనకి ఇప్పుడు కార్తిక్ వర్మ డైరెక్టర్, దీనికి అతన్ని చూసినట్లయితే చాలా బాగుంది. ద వే దట్ హీ టుక్ ద షార్ట్స్, ద వే దట్ హీ మేనేజ్డ్ టు పుట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూపించడం, చెప్పడం, వాళ్ళ వాళ్ళకి మనకి పర్సనాలిటీ కనెక్ట్ అయ్యేటట్టుగా చిన్న చిన్న సీన్స్ అట్లా ఉండడంతో చాలా బాగుంది. అండ్ సో డైరెక్టర్ విషయానికి వస్తే అది లైక్ మెయిన్ రోల్స్ వచ్చేసి సాయిధరన్ తేజు, హీరోయిన్ సంయుక్త మీనన్, అజయ్, ఇంకా అతని పేరు గుర్తులేదు మన విక్రమార్కుడులో భయ్యా అని చెప్పారు కడతాడు అతని పేరు, అండ్ రాజీవ్ కరకాల. అట్లా లైక్ ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ మెయిన్ రోల్స్ ఉన్నాయి. సునీల్ది కూడా చిన్న క్యారెక్టర్ అయినా కూడా లైక్ హీ హ్యాడ్ హిస్ ఇంపాక్ట్, ఉండేటట్టు మంచి డైలాగ్స్. పూజారి గారు రోల్ చేసిన అతను, అట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఏది ఏదో ఊరికే ఫిల్లర్ క్యారెక్టర్స్ అంటూ అసలు ఏం లేవు, అన్ని కూడా కథకు అవసరమైనవి మాత్రమే ఉన్నాయి. సీన్లతో సహా మీకు ఎక్కడా కూడా ఏది అరే ఇది ఎందుకు అన్నట్లు అసలు ఎక్కడా ఉండదు. అండ్ ఎడిటింగ్ వైస్కి వచ్చినా కూడా చాలా బాగా ఎడిట్ చేశారని చెప్పాలి. లైక్ ఈ థ్రిల్లర్ ఆర్ హారర్ మూవీ జానర్స్తో నాకు నచ్చేది ఏంటంటే నేను ఇంట్లో కూర్చొని చూడలేను, నెక్స్ట్ ఏమవుద్ది అనే కంగారులో నేను ఫార్వర్డ్ కొట్టేస్తా లేకపోతే క్లైమాక్స్ చూసేస్తా. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ బట్ ఇంట్లో నా వల్ల కాదు. సో ఖచ్చితంగా థియేటర్లోనే చూస్తాను, ఖచ్చితంగా థియేటర్లోనే నచ్చుతాయి. అండ్ యూ విల్ గెట్ దట్ ఫియర్ ఫ్యాక్టర్, ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకుంటే ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతాం. సో నేను థియేటర్కి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తాను చాలా వరకు మూవీస్, ఏ మూవీ అయినా కూడా, చిన్న మూవీ అయినా కూడా. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్. అండ్ స్టోరీ వైజ్ సింపుల్ స్టోరీ, అండ్ హీ గెట్స్ ఇట్ రియల్లీ ప్లేడ్ విత్ ద స్క్రీన్ ప్లే. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కాంతారా మ్యూజిక్ డైరెక్టరే, అజనీష్ లోక్నాథ్. సో రీ రికార్డింగ్ వచ్చి చాలా ఎక్సలెంట్ జాబ్ చేశాడు. యూ కైండ్ ఆఫ్ కెన్ సీ ఓకే అతనే ఇతను అన్నప్పుడు నీకు పెద్దగా ఆశ్చర్యం ఇది, ఎందుకంటే దానికి అంతే బాగా రీ రికార్డింగ్ ఇచ్చాడు, దీనికి అంతే బాగా ఇచ్చాడు. లైక్ సైలెన్స్ ఉండడం కానీ, అసలు ఆ సౌండ్ ఇంజనీర్ ఎవరో అతను తెలియదు, కానీ సౌండ్ ఇంజనీర్కి అయితే లైక్ లిటరల్లీ యూ కెన్ గివ్ అవార్డ్, ఏదో ఒక అవార్డు ఇవ్వాలి సౌండ్ ఇంజనీర్కి కూడా. లైక్ రసల్ పూగట్టికి స్లమ్ డాగ్ వచ్చినట్టు, నేను స్లమ్ డాగ్ చూడలేదు బట్ యా సౌండ్ ఇంజనీర్ అంటే అతను అనమాట. లైక్ మీకు ఆ సౌండ్ వినపడడానికి అది ప్రొడ్యూస్ చేసే అతను సౌండ్ ఇంజనీరు. సో అట్లా చూసుకుంటే అజనీష్ లోక్నాథ్ చాలా బాగా చేశారు. అండ్ డైలాగ్స్ ఒకటి కొద్దిగా వీక్ అనిపించాయి, అండ్ మిగతాది మంజు చెప్పుద్ది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకైతే తెలియదు దెయ్యం మూవీ అని, నిజంగా ఆ జోన్ అనుకోలేదు. విరూపాక్ష అంటే కొంచెం థ్రిల్లర్ అనే టైప్లో వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళినాక కొన్ని కొన్ని సీన్లు కొంచెం భయం వేసింది. మామూలుగా అక్కడ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను యుఎస్కి వచ్చిన నుంచి మూవీస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా థియేటర్లో కొంచెం ఖాళీ ఉండేది. ఏ 2 మూవీస్ అయితే వీరసింహారెడ్డి కానీ వాల్టేర్ వీర, ఈ రెండింటికి కొంచెం ఫుల్ అయ్యాయి. ఈ మిగతా మూవీస్కి కూడా ఏంటంటే కొంతమంది ఉంటే ఇంకా చాలా సీట్లు ఖాళీ ఉండే. ఈ మూవీకి అయితే అసలు మొత్తం నాకు తెలిసి లాస్ట్ ఇంకా కింద ఉంటుంది కదా రో, ఆ ఒక్క దాంట్లో తప్ప మిగతాదంతా ఫుల్ అయిపోయింది. ఓ అంత బాగుందా దీనికి, ఇంత ఎంతమంది వచ్చారు, సరే చూద్దాం ఎలా ఉంటుందో ఏమో అని నేనైతే ఇంకా హోప్ పెట్టుకున్నావు. ఎంతమంది వచ్చారంటే చాలా సూపర్ అయ్యి అసలు ఎక్సలెంట్గా ఉంటుందేమో అని, కాకపోతే దెయ్యం మూవీ అయితే తెలియదు నాకు. ఆ దెయ్యం మూవీ అనేసరికి కొన్ని సీన్లు చూసేసరికి ఇంకా అసలు తేజ అయితే ఇంకా లిటరల్లీ కొన్ని కొన్ని సీన్లకి ఇట్లా ఉలిక్కు పడ్డాడు, కొన్ని కొన్ని సీన్లు అలా ఉలిక్కు పడే అట్లాంటివి ఉన్నాయి. నేను థ్రిల్ అంటే జస్ట్ దెయ్యం అనుకోలేదు, కానీ ఓహో ఏదో థ్రిల్లింగ్ అంటే ఇప్పుడు మనకి హిట్ మూవీ ఆ టైప్లో ఉంటుంది కదా అలా అనుకున్నాను నేను. లేకపోతే మొత్తానికి దెయ్యం, ఆ దెయ్యం కూడా మరీ టూ మచ్గా ఉన్నాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. అసలు నిజంగా థియేటర్లో చూస్తేనే మనం అది మిస్ అవ్వం, ఇంట్లో చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఓ ఈ సీన్ వచ్చింది అని భయంతో మనం స్కిప్ చేస్తాము. అక్కడైతే ఛాన్స్ ఉండదు కాబట్టి థియేటర్లోనే మూవీ చూడండి.
మూవీ అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో మాత్రం మూవీని అంతా ఒక్క హైలో తీసుకెళ్ళి లాస్ట్ అసలుకి ఇట్లా పడేశాడు, అది బాగాలేదు. మొత్తం మూవీ అంతా బాగుంది లాస్ట్, ఏంటంటే లాస్ట్ అనేది చాలా బాగుండాలి కాకపోతే లాస్టే కొంచెం అది ఒక డిసప్పాయింట్మెంట్. లాస్ట్ మాత్రం బాగాలేదు. అండ్ రోల్స్ విషయానికి వస్తే అందరికీ బాగానే ఇచ్చాడు కానీ ఒక్క రోల్ మాత్రం అంటే పప్పీ ఒక రోల్ అయితే నాకు నచ్చలేదు. ఒక రవి అంటే సీరియల్ సీరియల్స్ లేడీస్ చూస్తారు కాబట్టి సీరియల్ అంటే నేమ్ గుర్తులేదు. బిగ్ బాస్లో కూడా రవి అని రవికృష్ణ రవి ఎగ్జాక్ట్లీ రవి తనకేందంటే మేమందంటే లేడీస్ ఏంటి లేడీస్ సీరియల్స్ చూస్తారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, జెంట్స్కి అయితే ఐడియా ఉంటుంది. తన ఒక నార్మల్ సీరియల్ యాక్టర్ అన్నమాట. మేము ఒక్కసారిగా తనని ఆ మూవీలో ఒక ఆ మంచి అంటే ఏదో చిన్న చిన్న రోల్ అయితే ఇట్స్ ఓకే, కొంచెం అది మంచి రోలే. ఆ మంచి రోల్కి తినేందంటే తిన చూడ్డానికి మామూలుగా ఎలా ఉంటాడంటే నార్మల్ పర్సన్ అంటే దట్ మీన్స్ లైక్ క్యాజువల్ పర్సన్ అంటే ఏమంటారు విలన్గా సూట్ అయ్యే టైప్ కాదు. కాకపోతే అక్కడ విలన్గా పెట్టాడు, అది మాత్రం బాగాలేదు. ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని పెట్టుంటే ఇంకా హిట్ అయ్యో ఇంకా అంటే హిట్ అయ్యింది ఆల్రెడీ, కాకపోతే ఇంకా బాగుండేది అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ విషయంలో మాత్రము. మూవీ అంతా బాగానే ఉంది, లాస్ట్ మాత్రం క్లైమాక్స్ బాగాలేదు. ఏదో ఫాస్ట్గా తీయాలి చేసేయాలి ఇంకా అయిపోవాలి టైం లేదు అన్నట్లా తీసేసారు లాస్ట్కి, అది మాత్రం నాకు నచ్చలేదు. యా సాంగ్స్ అయితే ఒక్కటి కూడా నచ్చలేదు సాంగ్స్ విషయంలో మాత్రం నాకు. ఇంక మామూలు ఓవరాల్ ఇంక మూవీ స్క్రీన్ ప్లే బాగా తీశారు, స్టోరీ ఇంకా అది కొంచెం అవి బాగున్నాయి. సాంగ్స్ బాగాలేవు, లాస్ట్ మూమెంట్లో బాగాలేదు. మీరు ఖచ్చితంగా టీవీలో అయితే ఈ మూవీ అయితే చూస్తే మీరు ఖచ్చితంగా స్కిప్ కొడతారు. చూడండి, వాళ్ళు ఎవరైనా టీవీకి వస్తే చూద్దాము అనుకున్నారనుకో వాళ్ళు మాత్రం అంటే కొన్ని కొన్ని భయం సీన్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా స్కిప్ చేస్తాం మనము. థియేటర్కి వెళ్తేనే మనం స్కిప్ చేయకుండా ఉంటాం. నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను వెళ్ళండి బాగుంది అంటే, టికెట్లు చూసాము 2 డేస్కి దొరకలేదు అని చెప్పాను. ఇక్కడ యూఎస్లో 2 డేస్కి చూసారంట, 2 డేస్ లేవంట, ఇంకా 3rd డే ఉందని చెప్పారంట. ఓహో మేబీ అంత హిట్ అయ్యి ఉంటే కదా ఇంకా అందరు కూడా వెళ్ళుంటారు. మీరు కూడా వెళ్ళండి చూడకపోతే ఇంకా ఇంతకు మించి. అండ్ జస్ట్ ఇప్పుడే ఫోన్లో చూస్తూ ఉన్నాను, అతని పేరు రవికృష్ణ, అతను చాలా వాటిలో చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ F3లో కూడా చిన్న రోల్ ఉండింది, బావ మరదళ్ళు అనే జీ తెలుగు సీరియల్, సుందరకాండ అనే స్టార్మా సీరియల్, ఇంకా కామెడీ ఏంటంటే అప్పుడిప్పుడు వచ్చిన బొమ్మరిల్లు మొగల్ రేకులు అనే సీరియల్లో కూడా అతను చేస్తున్నాడంట. మనం అప్పుడు మేబీ అతను కొద్ది చిన్నగా అనిపించుండొచ్చు. శ్రీనివాస కళ్యాణం సీరియల్ సీరియల్ యాక్టర్, సీరియల్ యాక్టర్ తను ఒక్కసారి అంటే మూవీలోకి రావడం అట్లా అని కాదు, తనకి గుడ్ ఆపర్చునిటీ యాక్టర్ చెప్పాలంటే. సీరియల్ అయితే 3 ఇయర్స్ వాళ్ళకి జెంట్స్ చూసే వాళ్ళకి అసలు తెలియదు, ఐడియా లేదు. లేడీస్కి అయితే ఓకే కానీ అంటే తనకి ఇవ్వడం తప్పని అనట్లేదు, ఇవ్వాలి. కాకపోతే ఒక్కసారిగా అంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే ఏంటంటే మూవీలో ఏంటంటే చూసే వాళ్ళకి తను ఎవరో తెలియదు కాబట్టి ఒక్కసారిగా డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే క్యారెక్టర్ కానీ ఇచ్చిండుంటే బాగుండే నా ఫీలింగ్ నాకైతే అనిపించింది. ఇంకా అదే అండి రివ్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్.